గూగుల్లో వర్క్ చేయాలనే ప్రతి ఒక్కరికి కళ ఉంటుందండి. నేను చాలామంది కూడా పనిచేయాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. బట్ అందులో గూగుల్ని యూస్ చేసి ఎన్ని రకాలుగా మనీ ఆన్ చేసుకునే అవకాశం ఉంటుంది. అండ్ మీరు చెప్పేటువంటి వర్క్షాప్స్లో వీటి గురించి కూడా చెప్తుంటారు కాబట్టి అడుగుతున్నాను. సో ఒకసారి చూద్దామండి, అంటే ఏ విధంగా ఉంటుంది ప్రాసెస్, ఎన్ని రకాల ఎన్ని మెథడ్స్లో మనీ ఆన్ చేసుకునే అవకాశం సార్? యాక్చువల్గా మీరు చెప్పినట్టుగా ఏంటంటే, నేనైతే ఆల్మోస్ట్ నా ఇంటర్మీడియట్ నుంచే నేను ఎంటర్ప్రెన్యూర్షిప్ వైపు ఇంట్రెస్ట్ వచ్చాను, టీచింగ్ సైడ్ మోస్ట్లీ. నేను కనుక జాబ్ అంటూ చేయాల్సి వస్తే ఖచ్చితంగా గూగులే నా డ్రీమ్. బట్ ఎవ్రీ మంత్ నాకు అమౌంట్ వస్తుంది అయితే గూగుల్ నుంచే వస్తుంది. నేను గూగుల్లో జాబ్ చేయనప్పటికీ నాకు ఎవ్రీ మంత్ అమౌంట్ అయితే గూగుల్ నుంచి ఉంటుంది సార్. సో ఇట్లా ఏంటంటే, చాలామందికి ఆ గూగుల్తో జాబ్ చేయాలనే కళను ఇలా కూడా తెచ్చుకోవచ్చు. అది బ్లాగింగ్ ద్వారా కావచ్చు, యూట్యూబ్ ద్వారా కావచ్చు, వీటన్నిటికీ అమౌంట్ మనకి అఫీషియల్గా గూగుల్ నుంచి మన అకౌంట్లోకి క్రెడిట్ అవుతుంది. సో దీనికి ఒక బ్లాగింగ్ యూట్యూబే కాకుండా ఇంకా చాలా పద్ధతులు కూడా ఉన్నాయి, నేను అవన్నీ కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను. అంటే చాలామందికి ఏంటంటే, చిన్న మొబైల్ యాప్ ఒకటి క్రియేట్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ అదే చిన్న క్యాలిక్యులేటర్దే అనుకోండి, చేసి దాని ద్వారా కూడా మనీ ఎర్న్ చేస్తారు. బా, ఇట్లా వెబ్సైట్ తయారు చేసి, యూట్యూబ్ ఛానలు, మొబైల్ యాపు, ఇవేవీ లేకపోయినా జస్ట్ గూగుల్ ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేస్తూ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ వర్క్ స్పేస్ అని ఉంటుంది, దాన్ని ప్రమోట్ చేస్తే కూడా అఫిలియేట్ కమిషన్ ఇస్తుంది గూగుల్ కూడా. ఎలా సార్? అంటే ఏ రేంజ్లో ఉంటుంది అది ఎర్నింగ్స్? సార్ అమౌంట్స్ అయితే చాలా హ్యూజ్లో ఉంటాయి సార్, మనం ఎంతమందికి రిఫర్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి ఉంటుంది. బట్ చాలా డీసెంట్ అమౌంట్, చాలా అంటే ఇంకా వన్ ఆఫ్ ద బెస్ట్ ఉంటుంది సార్. ఇప్పుడు మీరు బ్లాగింగ్లో ఎంత ఏం చేయొచ్చు అంటే, 5,000 ఏం చేసేవాళ్ళు ఉన్నారు, 1,50,000 ఏం చేసేవాళ్ళు కూడా ఉన్నారు, ఇది మన హైదరాబాద్లోనే. అట్లా యూట్యూబ్ తీసుకున్నా, అఫిలియేట్ తీసుకున్నా, సో అసలు గూగుల్ నుంచి ఇన్ని రకాలుగా మనీ ఏం చేయొచ్చు, పాసిబిలిటీస్ ఉన్నాయనే విషయం కూడా చాలామందికి తెలియదు. ఈరోజు ఈ వీడియోలో మనం ఫస్ట్ అవన్నీ చూద్దాం, దాంతోపాటు నా ఎర్నింగ్ ప్రూఫ్స్ కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తాను సార్. డెఫినెట్గా సార్, డెఫినెట్గా. ఎందుకంటే నేను 2010లోనే టాప్ 10 బ్లాగర్స్, ఇండియాలో మన టాప్ 10 బ్లాగర్స్లో మనీ ఏం చేసే వాళ్ళలో ఉన్నాను. బా, కంగ్రాచులేషన్స్ అండి. ఒకసారి చూద్దాం సార్. షూర్ సార్. గూగుల్లో జాబ్ కొట్టాలి అనేది ఎంతోమంది కళ, కానీ మనం గూగుల్లో జాబ్ చేయకపోయినా కూడా గూగుల్ నుంచి మనీ ఎర్న్ చేసుకునే అవకాశాలు చాలా ఉన్నాయి. వాటన్నిటి గురించి మనం ఈ వీడియోలో తెలుసు. గూగుల్ ద్వారా మనీ ఎర్న్ చేసే పద్ధతుల్లో మొట్టమొదటిది ఏంటిదంటే గూగుల్ యాడ్సెన్స్. సో ఈ గూగుల్ యాడ్సెన్స్ అనేది చాలామందికి ఐడియా ఉండే ఉంటుంది. ఏంటి అంటే, చాలా ఈజీగా కేవలం మనం ఒక బ్లాగ్ రన్ చేస్తునో, యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తునో, ఈ గూగుల్ యాడ్స్ ద్వారా మనం మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. సో మీరు గూగుల్ యాడ్సెన్స్కి సంబంధించి మీరు కనుక బ్లాగ్ రన్ చేస్తుంటే, ఫస్ట్ మీ బ్లాగ్లో ఒరిజినల్ కంటెంట్ అనేది రాయాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మీ బ్లాగ్లో ఒరిజినల్ కంటెంట్ రాస్తుంటారో అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే, గూగుల్ యాడ్సెన్స్కి అప్లై చేసి ఒకసారి మీకు అప్రూవల్ వచ్చిన తర్వాత మీరు ఈ గూగుల్ యాడ్స్ని ప్లేస్ చేసుకుని దాని ద్వారా మీరు రెవెన్యూ అనేది ఎర్న్ చేయొచ్చు. మీరు ఇక్కడ ఉదాహరణకి, మీరు ఆల్రెడీ చాలా సైట్స్ చూస్తూ ఉంటారు, ఉదాహరణకు ఇక్కడ ఇదిగోండి ఈనాడు .net చూస్తే ఇక్కడ ఉన్నటువంటి యాడ్స్ ఏంటంటే, ఇదిగోండి ఈ యాడ్స్ ఎవరు ఇచ్చారు అంటే గూగుల్ వాళ్ళు ఇచ్చారు అని ఇక్కడ చూపిస్తుంది. ఈ విధంగా ఏ వెబ్సైట్లు అయినా సరే ఈ విధంగా గూగుల్ యాడ్స్ ఉన్నాయి అంటే దాని అర్థం ఏంటి అంటే వాళ్ళు ఈ యాడ్సెన్స్ అనేదాన్ని ఉపయోగిస్తున్నారు అని. ఇదిగోండి ఉదాహరణకు నేను యాడ్సెన్స్ ద్వారా ఎర్న్ చేసినటువంటి అమౌంట్ ఇక్కడ మీరు చూడొచ్చు. ఇదిగోండి $3,000, ఇది ఒక ప్రతి నెల వచ్చినటువంటి అమౌంట్. ఇదిగోండి 2014లోనే $2,000, $7,000, $9,000, $13,000, $16,000, ఇదిగోండి ఈ విధంగా మీరు చూడొచ్చు. ఎవ్రీ మంత్ $10,000 ఎవ్రీ మంత్. ఇదిగోండి $17,000. ఈ విధంగా నా యాడ్సెన్స్ రెవెన్యూ అనేది ఉంది. సో ఇక్కడ మీరు ఏం చేయొచ్చు అంటే, ఈ విధంగా వెబ్సైట్ ద్వారా చేయాలి అంటే ఈ విధంగా చేయొచ్చు. అలాగే యూట్యూబ్ ద్వారా కూడా మీరు వీడియోస్ అంటూ స్టార్ట్ చేసిన తర్వాత ఒక 1,000 సబ్స్క్రైబర్స్, 4,000 అవర్స్ వాచ్ టైం వచ్చిన తర్వాత మీరు యాడ్సెన్స్కి అప్లై చేస్తే ఎప్పుడైతే మీకు అప్రూవల్ వస్తుందో అప్పటి నుంచి మీరు ఈ యాడ్సెన్స్ ద్వారా మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. కేవలం వెబ్సైట్స్ రన్ చేసే వాళ్ళు, యూట్యూబ్ ఛానల్స్ రన్ చేసే వాళ్ళు అందరూ కూడా ఎక్కువగా దీని మీదే డిపెండ్ అవుతూ ఉంటారు. ఎందుకంటే ఈ రెవెన్యూ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. గూగుల్ ద్వారా మనీ ఎర్న్ చేసే పద్ధతుల్లో ఇంకొక పద్ధతి ఏంటి అంటే యాడ్మోబ్. ఈ యాడ్మోబ్ అనేది ఏంటి అంటే, మనం ఏవైతే మీలో ఎవరైనా సరే ఆండ్రాయిడ్ యాప్స్ కనుక డెవలప్ చేయగలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే, లేకపోతే మీకు ఏదైనా ఒక ఆలోచన ఉండి దాన్ని మీరు ఆండ్రాయిడ్ యాప్ కనుక డెవలప్ చేయిస్తే, ఆ ఆండ్రాయిడ్ యాప్లో అడ్వర్టైజ్మెంట్స్ కోసం ఈ యాడ్మోబ్ అనేది, ఈ అకౌంట్ అనేది మీరు తీసుకోవాల్సి ఉంటుంది. సో ఎవరికైతే
ఆండ్రాయిడ్ యాప్ ఉంటుందో వాళ్ళందరూ కూడా మీకు ఈ దీని ద్వారా ఆ యాప్లో యాడ్స్ అనేది చూపించవచ్చు. సో మీ యాప్కి ఎంతమంది యూజర్స్ ఉన్నారు, మీ యాప్ ఎంతమంది రెగ్యులర్గా వాడుతున్నారు అనే దాన్ని బట్టి మీకు రెవెన్యూ అనేది గూగుల్ నుంచి పొందే అవకాశం ఉంటుంది. అలాగే మరొకటి ఏంటి అంటే ఇంటర్న్షిప్స్. సో గూగుల్లో ఇంటర్న్షిప్ చేయడం ద్వారా మీరు ఇంటర్న్షిప్ చేసే టైంలో కూడా అమౌంట్ అనేది పొందగలుగుతారు, అలాగే ఇంటర్న్షిప్ అయిన తర్వాత కూడా మీకు జాబ్స్కి మంచి అవకాశం ఉంటుంది. అలాగే మరొక పద్ధతి ఏంటి అంటే గూగుల్ వర్క్ స్పేస్. ఈ గూగుల్ వర్క్ స్పేస్ అనేది ఏంటి అంటే బిజినెస్ పీపుల్ కోసం నిర్దేశించింది. ఎవరైతే బిజినెస్ రన్ చేస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా ఏంటి అంటే వాళ్ళకి సంబంధించినటువంటి కంపెనీ దాంతో జీమెయిల్ కావచ్చు, ఈ గూగుల్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా బిజినెస్లు వాడుకోవడానికి ఈ గూగుల్ వర్క్ ప్లేస్ అనేది ఉపయోగపడుతుంది. ఒకప్పుడు ఇది గూగుల్ సూట్గా ఉండేది, ఇప్పుడు అది గూగుల్ వర్క్ ప్లేస్గా వర్క్ స్పేస్గా మారింది. సో మనం ఏంటి అంటే ఈ గూగుల్ వర్క్ స్పేస్ని రిఫర్ చేయడం ద్వారా, ఈ వర్క్ స్పేస్ని మనం రిఫర్ చేయడం ద్వారా ఇదిగోండి ఎవరైనా మన లింక్ నుంచి ఈ వర్క్ స్పేస్ ఎవరైనా జాయిన్ అయితే పర్ యూజర్కి మనకు వచ్చేసరికి ఏంటంటే 1260 రూపీస్ నుంచి 1,26,000 వరకు కూడా మనం ఎర్న్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది కూడా అఫీషియల్గా మనం గూగుల్ నుంచి ఎర్న్ చేసుకునే అవకాశం అనేది మనం పొందగలుగుతాం. కేవలం మనం ఏంటి అంటే ఈ వర్క్ స్పేస్ గురించి తెలియని వాళ్ళకి మనం దీన్ని ప్రమోట్ చేయటమే చేయవలసింది. అలాగే మరొక పద్ధతి యూజర్ ఎక్స్పీరియన్స్ రీసెర్చ్. సో ఈ యూజర్ ఎక్స్పీరియన్స్ రీసెర్చ్ మనం ఒక అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత వీళ్ళు వివిధ రకాలైనటువంటి సర్వీస్ లాంటివి ఇస్తూ ఉంటారు మనకి, దాన్ని బట్టి మనం అవన్నీ కూడా కంప్లీట్ చేస్తే మనకి ఇక్కడ రెవెన్యూ అనేది వస్తుంది. ఇది అఫీషియల్గా ఇది కూడా గూగుల్ నుంచే ఉంటుంది. అలాగే మరొకటి ఏంటి అంటే గూగుల్ ఒపీనియన్ రివార్డ్స్. ఈ గూగుల్ ఒపీనియన్ రివార్డ్స్ అనేది ఒక ఆండ్రాయిడ్ యాప్గా ఉంది. దీనిలో కూడా మీరు ఏంటి అంటే వాళ్ళు మనం జాయిన్ అయిన తర్వాత కొన్ని టాస్క్లు ఇస్తారు. సో మనం ఆ టాస్క్ కంప్లీట్ చేసి మనం మనీ అనేది పొందవచ్చు. కాకపోతే ఈ ఒపీనియన్ రివార్డ్ ద్వారా మనం ఎక్కువ మనీ అనేది పొందలేకపోవచ్చు, కానీ వాళ్ళు మనకి గూగుల్ పే బ్యాలెన్స్ కూడా మనకి రివార్డ్స్ అనేది ఇస్తూ ఉంటారు. కాబట్టి మనం నచ్చిన యాప్స్ని మనం కొనుక్కోవచ్చు. అలాగే మరొక పద్ధతి, మీరు కనుక బుక్స్ రాయగలిగితే ఈ గూగుల్ ప్లే బుక్స్లో మీరు రాసినటువంటి బుక్ని అప్లోడ్ చేసి దాని ద్వారా కూడా మనం రాయల్టీ అనేది పొందవచ్చు. ఆ బుక్ జరిగినటువంటి ప్రతి పర్చేజ్లోంచి కూడా మనకు 60-80% మనం పొందవచ్చు. సో ఈ విధంగా మనం గూగుల్ నుంచి వివిధ రూపాల్లో రెవెన్యూ అనేది పొందే అవకాశం ఉంది. చాలామంది ఏంటి అంటే నేను గూగుల్లో జాబ్ పొందలేదు అని అనుకునే వాళ్ళు కూడా ఈ విధంగా గూగుల్ నుంచి అఫీషియల్గా ప్రతి నెల మనం మన అమౌంట్ అనేది పొందే అవకాశం ఉంది. ఆల్రెడీ ఎంతోమంది దీని మీద వర్క్ చేస్తూ ఉన్నారు, కానీ తెలియని వాళ్ళందరికీ కూడా ఈ వీడియో ఉపయోగపడటం కోసమనే మీకు ఈ వీడియో చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ సాయి రమేష్ గారు. అండ్ ఇవాళ డిజిటల్ మార్కెటింగ్ కోర్సుకు సంబంధించింది కూడా ఎక్కువగా ఆన్లైన్ అడుగుతూ ఉన్నారు క్లాసెస్, అండ్ ఆఫ్లైన్ కూడా అడుగుతూ ఉన్నారు, జాబ్ గ్యారంటీ ప్రాసెస్ గురించి అడుగుతున్నారు. అండ్ ముఖ్యంగా యూట్యూబ్కి సంబంధించి ట్రైనింగ్ ఇచ్చి 3 మంత్స్ వాళ్ళని జాబ్ గ్యారంటీ ప్రాసెస్లో తీసుకుంటూ ఉన్నారు. గుడ్, రియలీ గ్రేట్. అండ్ ఇవాళ ఉన్నదానికి సార్ వర్క్షాప్స్ కూడా ఎక్కువ అడుగుతూ ఉన్నారు. మంత్లీ ఎన్ని ఉండే అవకాశం ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, అండ్ ఏ విధంగా ఎన్రోల్ చేసుకోవాలి, అప్రోచ్ ఏ విధంగా అవ్వాలి? సార్, యాక్చువల్గా ఏంటంటే జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ అయితే మన దగ్గర ఉన్న వాటిల్లో ఎక్స్ట్రాడినరీ ప్రోగ్రామ్. ఎందుకంటే బయట ఎవరూ కూడా ఏది జాయిన్ అయినా జాబ్ గ్యారంటీ ఉండదు. మన దగ్గర అలా కాదు. మన దగ్గర ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా 3 మంత్స్ ప్రోగ్రామ్ అయినా 6 మంత్స్ ప్రోగ్రామ్ అయినా అయ్యేసరికి వాళ్ళు జాబ్ రెడీ ఉంటారు. ఇంకా మనం మన టీంలోకే తీసుకోబోతూ ఉన్నాం బాగున్న వాళ్ళందరినీ కూడా. అందులో బెస్ట్ ఉన్న వాళ్ళని మనం మన టీంలోకి తీసుకోబోతూ ఉన్నాం. అలాగే వర్క్షాప్స్ అటెండ్ అవ్వాలి అనుకునే వాళ్ళకు కూడా ఏ వర్క్షాప్స్ ఉన్నాయి ఏంటి అనేది ఆల్రెడీ ఇదే వీడియో స్టార్టింగ్లో నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఆ వర్క్షాప్ ఏది అటెండ్ అవ్వాలన్నా కూడా ఇక్కడున్న కాంటాక్ట్ నెంబర్కి వాళ్ళు కాంటాక్ట్ చేస్తే ఇంకా డీటెయిల్స్ అన్న కావాలని కూడా పొందవచ్చు. థ్యాంక్ యూ సార్. చూసారు కదండి వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మీరు కనుక సాయి రమేష్ గారి ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్, అది యూట్యూబ్కి సంబంధించింది కానివ్వండి, డిజిటల్ మార్కెటింగ్ కానివ్వండి, లేదంటే ఆన్లైన్ మనీ ఎర్నింగ్ యాప్స్ మీద కానివ్వండి, ఏదున్నా సరే మీరు ఆన్లైన్ ప్లాట్ఫామ్ మీద మనీ ఎర్న్ చేసుకోవడానికి, అది అఫిలియేట్ మార్కెటింగ్ అయినా, బ్లాగింగ్స్ అయినా, వెబ్సైట్ డిజైన్ అయినా, లేదంటే ఫోటోషాప్ వర్క్కి సంబంధించిందైనా, ఏది ఉన్నా సరే త్రూ మీరు డిజిటల్ మీడియా లేదంటే డిజిటల్ ప్లాట్ఫామ్ త్రూ ఏదైనా నేర్చుకొని ముందుకెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు, దాన్నే ఫ్యూచర్గా తీసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదించి డీటెయిల్స్ అన్ని కనుక్కొని ఆన్లైన్ ఆఫ్లైన్ సెషన్స్ 2 జరుగుతాయి, వర్క్షాప్స్ జరుగుతాయి, జాయిన్ అవ్వచ్చు. లేదు అనంటే ఖచ్చితంగా
మిస్టర్ నాగ్ అఫీషియల్ అనే ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, నాకు చాలామంది మెసేజ్లు పెట్టారు. సో వాళ్ళకి అదేవిధంగా కాల్ చేయలేదు. ఏదైనా మీకు అప్డేట్ కావాలి అనుకుంటే దాన్ని ఫాలో అయ్యి అండ్ 10 మందికి తెలియజేసి మీకుండేటువంటి ఇన్ఫర్మేషన్ కానివ్వండి, లేదా మీకుండేటువంటి టాలెంట్ కానివ్వండి, ఆ విధంగా కూడా మీరు అప్డేట్ చేసినా ఖచ్చితంగా నేను రెస్పాండ్ అవుతాను. అయితే డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన కోర్స్ ఏదైనా మీకు కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు అనుకున్నప్పుడు ఖచ్చితంగా నాకు ఒక మెసేజ్ పెడితే నేను సాయి రమేష్ గారి టీంకి పంపిస్తాను. సో ఆ విధంగానే మీరు అప్డేట్ తీసుకోవచ్చు. వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.